ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ యాప్ గూగుల్ పేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధించినట్టుగా జోరుగా ప్రచారం సాగింది. సోషల్ మీడియాలో గూగుల్ పే బ్యాండ్ బై ఆర్బీఐ అని పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. దీనిపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ స్పందించింది. గూగుల్ పేను ఇండియాలో బ్యాన్ చేయలేదని స్పష్టం చేసింది. గూగుల్ పేను ఆర్బీఐ నిషేధించలేదని ఈ రిటైల్ చెల్లింపుల సాధికార సంస్థ ఎన్పిసిఐ తెలిపింది. దీంతో గూగుల్ పే నిషేధానికి గురైందంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారానికి తెరపడింది. కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా డిజిటల్ చెల్లింపుల్ని ప్రోత్సహిస్తుంది. ఇటీవల కరోనా కారణంగా నగదు చెల్లింపుల కోసం ఎక్కువ మంది ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వంటి డిజిటల్ యాప్స్ని ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అసలేం జరిగిందంటే, ఆర్థికవేత్త అభిజిత్ మిశ్రా ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దానికి సమాధానం వచ్చింది. గూగుల్ పే ఎలాంటి పేమెంట్ సిస్టంను నిర్వహించడం లేదని, అందుకే ఆ సంస్థ పేరు అధీకృత ఆపరేటర్ల జాబితాలో లేదని ఆర్బీఐ తెలిపింది. అయితే వివిధ బ్యాంకుల భాగస్వామ్యంతో యూపీఐ ద్వారా చెల్లింపులు, తదితర ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ను నిర్వహించేందుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్బీఐ ఇచ్చిన వివరణను కొంతమంది వక్రీకరించారు. దీంతో గూగుల్ పేను ఆర్బీఐ నిషేధించిందని ప్రచారం ప్రారంభమైంది. దీంతో చాలామంది గందరగోళానికి గురయ్యారు. గూగుల్ పేను ఆర్బీఐ థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్గా గుర్తించింది. గూగుల్ పే చట్టబద్ధమైనదే అని, గూగుల్ పే ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ సురక్షితమైనవని ఎన్పిసిఐ స్పష్టం చేసింది.